లో తెలుగు ఓటర్లు గణనీయంగా కనిపిస్తారు. ముఖ్యంగా దక్షిణాది వివిధ రాష్ట్రాల్లోని పలు సెగ్మెంట్లలో ప్రభావితం చేసే స్థాయిలో ఉన్నారు. అటు చూస్తే తెలుగు రాష్ట్రాల్లో విపరీతమైన ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉన్న పవన్ కళ్యాణ్ భాషరహితంగా అభిమానులకు కొదవలేదు. ఆ క్రమంలో బీజేపీ జనసేన అధ్యక్షుడి తన ట్రంప్ కార్డుగా మార్చుకుంటారా? సనాతన ధర్మ సూత్రాలతో దేశవ్యాప్తంగా ఫోకస్ అవుతున్న జనసేనని ఎన్డీఏ కూటమికి స్టార్ క్యాంపెయినర్ కానున్నారా? మొన్న తెలంగాణ, నిన్న ఆంధ్రప్రదేశ్లో పవర్ చూపించి మహారాష్ట్ర ప్రచారంలో సత్తా చాటుకున్న ఏపీ డిప్యూటీ సీఎం నెక్స్ట్ టార్గెట్ ఏంటి? మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ సారథ్యంలోని మహాయుతి ఎన్డీఏ కూటమి అఖండ విజయం సాధించింది. ఈ విజయంలో జనసేనాని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పాత్రను తప్పకుండా ఒప్పుకోవాల్సిందే. పవన్ ప్రచారం చేసిన షోలాపూర్, పూణే, లాతూర్, బల్లార్పూర్, కసబపేట్, డేగులూర్, భోకర్ లాంటి చోట్ల అధిక స్థానంలో బీజేపీ కూటమి గెలుపొందింది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ప్రచారం చేసిన నియోజకవర్గాల్లో అద్భుతమైన రెస్పాన్స్ లభించింది. ఆయా ప్రాంతాల్లో పవన్ సభలకు ప్రజలు స్వచ్ఛందంగా పోటెత్తారు. మరాఠా గడ్డపై తెలుగు ప్రజల సంఖ్య ఎక్కువగా ఉన్న చోట్ల పవన్ ఇమేజ్ ఎంతో మహాఫలితాలతో వెల్లడైంది. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో తన ఇమేజ్తో జనసేనకు 100% స్ట్రైక్ రేట్ సాధించి యావత్ దేశం దృష్టిని ఆకర్షించిన పవన్ కూటమి విజయంలో కీలక పాత్ర పోషించారు. ఇప్పుడు తెలుగు రాష్ట్రాలకు అవతల పవన్ చరిష్మాపై ఎవరికైనా సందేహం లాంటివి ఉంటే అవన్నీ మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలతో తుడిచిపెట్టుకుపోయాయి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ మహారాష్ట్ర మొదలుకుని కింద ఉన్న దక్షిణాది రాష్ట్రాలలో బీజేపీకి ప్రధాన ప్రచార హస్త్రంగా మారారు. మహారాష్ట్ర మిషన్ పూర్తి కావడంతో పవన్ చరిష్మాను వాడుకుని దక్షిణాది రాష్ట్రాల్లో విస్తరింపచేసేందుకు బీజేపీ పెద్దలు రెడీ అవుతున్నట్లు చెబుతున్నారు. వారి కళ్ల ముందు ఉన్న నెక్స్ట్ బిగ్ మిషన్ తమిళనాడు. మరో ఏడాదిన్నరలో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. బీజేపీకి, సంఘ్ పరివార్కు తమిళనాడు ఎప్పుడూ కొరకరని కొయ్యే. అక్కడ రాజకీయమంతా డీఎంకే, అన్నా డీఎంకేల మధ్యే నడుస్తుంటుంది. అక్కడ బీజేపీ పునాదులు ఏర్పాటు చేసుకోవడానికి కూడా తమిళనాట ప్రజలు అవకాశమివ్వడం లేదు. ద్రవిడ ఉద్యమాలకు పుట్టినిల్లైన తమిళనాడులో బీజేపీ తమ ఆధారిత రాజకీయాల చెల్లుబాటు కాలేదు. రాజకీయ దిగ్గజాలు కరుణానిధి, జయలలితల అస్తమయం తర్వాత పరిస్థితులు కొంత మారాయి. దాంతో వచ్చే ఎన్నికల్లో బీజేపీ తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభావం చూపడానికి శతవిధాలా ప్రయత్నిస్తోంది. ఒకవైపు రాజకీయంగా బలంగా ఉన్న స్టాలిన్, ఉదయనిధులకు తోడు తమిళ సూపర్ స్టార్ దళపతి విజయ్ కూడా సొంత పార్టీతో రంగంలోకి దిగుతున్నారు. అన్నా డీఎంకేతో పొత్తుతో అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లాలని బీజేపీ భావిస్తున్నా ఆ పార్టీలో స్టార్ పవర్ బీజేపీకి కనిపించడం లేదు. తమిళనాడు అసెంబ్లీలో 234 సీట్లు ఉన్నాయి. అక్కడ విజయానికి కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ 118. గత ఎన్నికల్లో డీఎంకే పార్టీ సోలోగా 133 సాధించింది. అంత బలంగా ఉన్న డీఎంకేను ఢీకొట్టడం అంత సామాన్యమైన పని కాదు. అంగ ఆర్థిక బలాలతో పాటు సినీ గ్లామర్కు పెట్టింది పేరేనా, తమిళ రాజకీయాల్లో స్టార్ పవర్ కూడా కావాల్సిందే. ఇలాంటి తరుణంలో కాషాయ నేతలకు కనిపిస్తున్న ఏకైక ఆప్షన్ పవన్ కళ్యాణ్ మాత్రమే అంటున్నారు. పవర్ స్టార్గా పవన్ను తమిళులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సనాతన ధర్మం బేస్ చేసుకుని పవన్ చేసిన తమిళ రాజకీయ ప్రసంగాలు, ఉదయనిధి స్టాలిన్ను టార్గెట్ చేస్తూ ఇచ్చిన స్టేట్మెంట్లు తమిళనాట బాగా వైరల్ అయ్యాయి. అలాగే తమిళనాడులో తెలుగు జనాభా కూడా ఎక్కువే. ఇలాంటి పరిస్థితుల్లో మహారాష్ట్ర ఎన్నికల్లో జనసేనాని హిట్ కొట్టడంతో ఆయన్ని స్టార్ క్యాంపెయినర్గా తమిళనాడులో దించడానికి బీజేపీ రెడీ అవుతున్నారట. తమిళనాడుతో పాటు దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీ పాగా వేసేందుకు పవన్ కళ్యాణ్ని సనాతన ధర్మం పేరుతో వినియోగించుకోబోతుందంటున్నారు. దక్షిణాదిలో 5 రాష్ట్రాలు ఉండగా ఒక ఏపీలో మాత్రమే
బీజేపీ కూటమి అధికారంలో ఉంది. మహారాష్టలో సాధించిన విజయంతో మిగిలిన చోట్ల పాగా వేసేందుకు పవన్ కళ్యాణ్ అనే ఆయుధాన్ని వినియోగించబోతుందట. మొత్తం మీద పవన్ కళ్యాణ్ నేషనల్ లీడర్గా ఫోకస్ అవుతుండటంతో జన సైనికులు సంబరాలు చేసుకుంటున్నారు.